కోటి శాతం మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. కేంద్రంలో మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ పరిధిలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మోడీకి మూడోసారి ఓటు వేస్తే నియంత్రణ పరిపాలిస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలందరికీ కష్టకాలం వస్తుందన్నారు. కేసీఆర్